హలో అండి, ఈరోజు మనం టైం ఫర్ రియాలిటీ షోలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు టైం ఫర్ రియాలిటీ షో. ఈరోజు మనం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ అయిన పానుగంటి బాబు గారితో ముఖాముఖిగా ఎన్నో విషయాలు చర్చించుకుందాం. నమస్కారం బాబు గారు, కంగ్రాచులేషన్స్ పానుగంటి బాబు గారు. మీరు మొట్టమొదటిసారి జరిగిన జవహర్ నగర్ కార్పొరేట్ ఎలక్షన్స్లో ఎంతో మెజారిటీతో విన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సో ముందుగా బాబు గారు, మీరు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మేము తెలుసుకోవచ్చా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మేము చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళము. మా మిస్సెస్ పేరు పానుగంటి రజిత, నాకు ఒక బాబు ఉండు 7 ఇయర్స్. సో బాబు గారు, మీ యొక్క డైలీ యాక్టివిటీస్ని మేము తెలుసుకోవచ్చా? మామూలుగా అందరి లెక్కనే మా దినచర్య స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే డివిజన్లో ఏమైనా సమస్యలు ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా, వాళ్ళకి ఇంకేమైనా కావాలనుకున్నా, వాళ్ళకి ఏం అవసరం ఉందో తెలుసుకొని ఆ పనులు ఇంకేమైతే పెండింగ్ ఉన్నాయో మనతో ఏమవుతుందో అవి చేయడానికి నా దినచర్యలో ఒక భాగంగా నేను భావిస్తాను. సో బాబు గారు, మీరు పాలిటిక్స్లోకి రాకముందు ఏం చేసేవారు, ఇలా పాలిటిక్స్లోకి వస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? అమ్మా, నేను ఎప్పుడు పాలిటిక్స్కు అనుసంధానంగానే ఉన్నా కానీ ఎప్పుడు నేను పాలిటిక్స్లో వచ్చి పోటీ చేస్తానని కానీ చేయాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు గతంలో కూడా 2-3 సార్లు అవకాశం వచ్చినప్పుడు కూడా నేను పాలిటిక్స్ సైడ్ ఎప్పుడు మొగ్గు చూపలే. కానీ నేను రోజు చేసే పని ఏంటంటే పాలిటిక్స్ ముందైతే నేను బిల్డర్గా ఏవైతే హౌస్ కట్టడం కానీ సేల్ చేయడం కానీ ఇంకా చిన్న చిన్న బిజినెస్లు ఉండే నాకు, అవి చేసుకుంటుండేవాడిని. జవహర్ నగర్ పరిధిలో ఎంతో వాడుకగా ఉన్న మెయిన్ రోడ్, జీకే స్ప్రైడ్ యొక్క మెయిన్ రోడ్ని చాలా దారుణ పరిస్థితుల నుంచి మీరు 2 సార్లు బాగు చేయించారు. దాన్ని చేయించడానికి గల ముఖ్య కారణం ఏంటి? అమ్మా, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే గతంలో కొన్ని 100 సంవత్సరాల క్రితం వచ్చిన వర్షాలు ఈ మధ్యకాలంలో రావడం జరిగింది. ఈ కరోనా టైంలో ఆ వర్షాలు కూడా బీభత్సంగా రావడంతో ఉన్న రోడ్డు కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన పరిస్థితులలో అప్పుడు అది దాన్ని ఎవరు పట్టించుకోకుండా అన్యక్రాంతంగా ఉన్నప్పుడు నా దృష్టికి ఏమొచ్చిందంటే నేను చూస్తుండగానే ఒక ఫ్యామిలీ వాటర్లో పడిపోవడం జరిగింది. మోకాళ్ళలో గుంతలు పడి అందులో నుంచి పోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంత వేల మంది ఉన్న జవహర్ నగర్కి మెయిన్ దారి అది ఒకటే. నా దృష్టిలో నాకు చాలా బాధ అనిపించింది. ఒక ఫ్యామిలీ ఆ వాటర్లో పడడం చూసి నా మనసు చెలించి నేను 3 సార్లు ఆ మెయిన్ రోడ్ని డబ్ల్యూఎంఎం పోపించడం కానీ ఆ రోడ్ని లెవెల్ చేపించడం కానీ నన్ను భగవంతుడి స్థానంలో పెట్టినందుకు నాకు ఆ పని చేయాలని తలంపుతోటి ఆ పని చేయడానికి నేను ముందుకొచ్చి ఆ పని చేసిన. మీ యొక్క డివిజన్లో ఎన్నో కెమెరాస్ని, సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేశారని మేము విన్నాము, అది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఈ జవహర్ నగర్లో నా డివిజన్లో కానీ జవహర్ నగర్ మొత్తంలో కానీ ప్రతి ఒక్కళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఒక ఆలోచన ఏంటంటే మమ్మల్ని ఎవరైతే పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారో, సార్ ప్రతి డివిజన్లో సీసీ కెమెరాలు పెడుతున్నాము మీరు కూడా పెడతారంటే అప్పుడు వెప్పడే స్పందించి ప్రజలకు అయ్యో ఇది చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మేము మా డివిజన్లో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మా కాలనీలో సెక్యూరిటీ పెరిగిందని నేను అనుకుంటున్నా. నాలో నా మీద ఉన్న ఒక బాధ్యతలో ఇదొక భాగం అనుకొని మంచి క్వాలిటీ కెమెరాలు పెట్టేయడం కూడా జరిగింది. మీ ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్నారు కదా, అలా సహాయం చేయడం వల్ల ఎంతోమంది ప్రశంసిస్తారు, విమర్శిస్తారు, అలా విమర్శించే వారిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలామంది నా ముఖం పట్టుకొని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే నీకేమైనా పైసలు చెట్టుకు కాస్తున్నాయా, లేకపోతే ఎక్కడ దొరుకుతున్నావు నాకు చెప్పు అనే టైంలో చాలామంది ఉన్నారు. నేను నా స్థాయికి మించి ఏమి చేయట్లేదు, నా స్థాయి పరిధిలోనే నేను చేస్తున్నా. ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడే రాళ్ళు ఉంటాయి పూలు ఉంటాయి ఎట్లనో ప్రజలలో కూడా వచ్చినప్పుడు విమర్శించేటోళ్ళు ఎంత ఉంటే మనకి మనం ఇంకంత ముందుకు ఇంకా పనిచేయడం జరుగుతుంది. ఎవరు విమర్శించినా మనం విమర్శల్ని పక్కకు పెడితే ప్రజలకు ఏది కావాలని అనుకున్నప్పుడే మనం నిజంగా పరిపాలించగలుగుతాం, ప్రజల మధ్యలో ఉండగలుగుతాం, వాళ్ళ మనుషులు ఉండగలుగుతామని నా ఒక ఆలోచన. సో బాబు గారు, మీరు ప్రజలకు ఎంతో సహాయం చేశారు కదా, సో అందులో భాగంగా అంతిమయాత్ర వాహనం, కమ్యూనిటీ హాల్, డ్రైనేజెస్ ఇలా ఎన్నో చేశారని మేము విన్నాము, దాని గురించి మీ మాటల్లో ఉత్తమంగా వినాలనుకుంటున్నాం. ఒక విషయం అమ్మా, ఈ కరోనా టైంలో ఏదైతే ఈ కరోనా చాలా వ్యాప్తి చెందినప్పుడు ప్రజలు చాలామంది చనిపోవడం జరిగింది. నేను మా ఫాదర్ పేరు పైన దానికి ముందే నేను గెలవగానే ఒక అంతిమయాత్ర వెహికల్ని కార్పొరేషన్కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఒక 400 నుంచి 500 మంది చనిపోతే ఈ కరోనా టైంలో వాళ్ళకి సేవ చేయడం జరిగింది. ఎవరైతే పిల్లలు, ఆడపిల్లలు కానీ పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే కూడా
చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కడ పోయి హాల్స్ అడిగినా కానీ లక్షల పైనే. మాకు ఒక ఐడియా వచ్చింది, మా డివిజన్లో గల ఖాళీ స్థలాన్ని, అది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండే, దాన్ని కమ్యూనిటీ హాల్ కడితే ప్రజల కోసము కాలనీ కోసము కార్పొరేషన్ కోసం ఉపయోగపడుతుందని సొంత డబ్బులతోటి ఒక కమ్యూనిటీ హాల్ కట్టేయడం జరిగింది. ఇంకా మా దృష్టికి మెయిన్ సమస్యలు ఏంటంటే మెయిన్గా అండర్ గ్రౌండ్ సమస్య బాగుంది. రోడ్లు మేము సీసీ లేకపోయినా కానీ ఉన్న రోడ్లు ఏదైతే గుంతలు ఉన్న రోడ్లని మట్టి రోడ్లు మంచిగా పోసి చదువు చేయడం జరిగింది. ఈ డ్రైనేజీ గురించి ఇంటి ముంగట ఇంటి పక్కన వాళ్ళతో గొడవలు జరుగుతున్నాయి. ఏంది అనే సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఏ లైన్లు అయితే పెండింగ్ అవుతున్నాయో మోరీ లైన్లు అవి ఎంబడే స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. పానగంటి బాబు గారు, మేము ఈ యొక్క సామాజిక కార్యక్రమాల గురించి తెలుసుకున్నాము, అలాగే మీ స్వతహాగా స్టార్ట్ చేసిన డైరీ ఫామ్ గురించి ఏమైనా తెలుసుకోవచ్చా? ఈ డైరీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉన్న ఈ పరిస్థితులలో ప్రతిదీ పాలు నుంచి వెళ్ళి నీళ్ళ నుంచి వెళ్ళి పాలు వరకు అన్ని కలితే ఉంటుంది కాబట్టి మేము ఈ పాలను స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము డైరీ పెట్టడం జరిగింది. అది కూడా మంచి గ్రేడెడ్ ముర్రా గేదెల్ని తీసుకొని మంచి స్వచ్ఛమైన ఆవుల్ని తీసుకొని వాటి పాలని తీయడం జరుగుతుంది. మంచి ఆర్గానిక్ దాన, మంచి కందిచున్ని కానీ కాటన్ కానీ దానికి పెట్టే దాన కానీ మంచి నెంబర్ వన్ దాన ఇస్తున్నాం. ఈ దాన ఇచ్చి ప్రజలకు స్వచ్ఛమైన పాలు ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పానగంటి బాబు గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా టైం ఫర్ రియాలిటీ షోకి ఇచ్చి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. చాలా థ్యాంక్స్ అమ్మ మీకు కూడా, ముఖ్యంగా మీ జీవీజే ఛానల్కు టైం ఫర్ రియాలిటీ షో ద్వారా మమ్మల్ని ఇట్లా ఇంటర్వ్యూ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా రాజకీయాల్లో రానివ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు మన పానుగంటి బాబు గారితో మన టైం ఫర్ రియాలిటీ షోలో ముఖాముఖి.